భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు చేయాలంటూ కర్నూలు నెల్లూరులో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు కర్నూలులో మూడో రోజు రిలే దీక్షలు కొనసాగించారు ఈ చట్టం వల్ల సివిల్ కోర్టులకు భూ కేసులు విచారించే అవకాశం లేదని రెవెన్యూ ట్రైబ్యునల్స్ మాత్రమే పరిష్కరిస్తాయని లాయర్లు గుర్తు చేశారు దీనివల్ల అధికార పార్టీ నేతలకే న్యాయం లభిస్తుందని సాధారణ ప్రజలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు భూ కబ్జాదారులకు అనుకూలమైన చట్టాన్ని రద్దు చేయకుంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు నెల్లూరు కలెక్టరేట్ వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన న్యాయవాదులు ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ చట్టం చూస్తే ప్రజల హక్కులను భక్షించే విధంగా ఉందే కానీ ప్రజల హక్కులను కాపాడే విధంగా లేదు ఎవరైతే అధికారమో ఇన్ఫ్లుయెన్సో ఉందో వారి రెవెన్యూ ఆఫీసర్స్పై ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను ఆ హక్కుదారుడిగా నమోదు చేయబడితే అసలైన హక్కుదారుడు ఆయన అబ్జెక్షన్స్ తెలియచేయకపోతే అదే ఫైనల్ సివిల్ కోర్టుకు అధికారం లేదు ఎక్కడది ఇది ప్రజా వ్యతిరేక చట్టం కాదా మీరు పాలకలైన మీరు దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి మీ యొక్క అబ్జెక్షన్స్ ఏంది లేకపోతే మీకు జ్యుడిషియరీలో న్యాయ కోవిధలు ఉన్నారు వారి కన్సల్టేషన్తో చేశారా అనేది ముఖ్యంగా గమనించాలి ఈరోజు ఈ చట్టాన్ని పరిశీలిస్తే అసలు చట్టం అనేదే పక్కన పెట్టేసి ఎవరు ఎవరైతే ఎంఆర్ఓల్ని ఆర్డీ వాళ్ళని జాయింట్ కలెక్టర్ని అపాయింట్ చేస్తారో ఏ గవర్నమెంట్ కింద అయితే వాళ్ళు పనిచేయాలో వాళ్ళ చేతికిస్తే వాళ్ళదే ఫైనల్ అని ఇంకా కోర్టుకి హక్కు లేకుండా చేస్తే ప్రైవేట్ ఆస్తులు ఎలా నిలబడతాయి ఇది రాజకీయ నాయకులు చేసిన ఒక కుట్ర వాళ్ళ ఆస్తులు డెవలప్ చేసుకోవడం కాబట్టి అక్రమంగా సంపాదించిన ఏరేవో వ్యక్తుల లాక్కున్న ప్రాపర్టీస్ లీగలైజ్ చేసుకోవాలంటే కోర్టుకు వస్తే అనేక విధాలు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రెవెన్యూ వాడ ద్వారా చేసుకుని తెచ్చిన ఒక మార్పు మాత్రమే రాష్ట్ర ఐఏఎస్ అధికారులు కూడా తలంచి చెప్పినట్టున్న ఈ తరుణంలో ఒక ఆర్డీఓ ఒక ఎంఆర్ఓ అధికారి వాళ్ళకి కాదని ఏ చట్టం తీసుకురాగలడా ఆ చట్టంలో న్యాయం చేయగలడా ప్రజల ఆలోచించాలా ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య ఈ చర్య వల్ల రాష్ట్ర ప్రభుత్వంలో పేద మధ్య తరగతి భూ హక్కు చట్టం కలిగినట్టు భూమి కలిగిన వాళ్ళు అన్యాయం పోతారు